మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేయడానికి రెడీ అయిందనమాట. ఇక ఇన్ని రోజుల పాటు కూడా మనకు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఉండడం, ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఏంటంటే చాలా పథకాలు అయితే రైతులకు అమలు చేయలేకపోయారు. ఇక ఎట్టకేలకు నిన్నటి రోజున మనకు ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి. ఇక ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. ఇక ఈ రోజు నుంచి కూడా మనకు ప్రజాపాలన మీద అయితే దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక గతంలో ఏదైతే రైతులకు హామీ ఇచ్చారో రుణమాఫీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీని నెరవేర్చేందుకు మనకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు ఎవరైతే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను అమలు చేయడానికి మనకు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఇక ఈ నెల చివరి వారం నుంచి మొదలుపెట్టి 15 ఆగస్టు రైతుల ఖాతాల్లోకి పూర్తిస్థాయి రుణమాఫీని చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతులకు మరొకసారి రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఇక గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే కూడా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ మీకు అమౌంట్ అయితే జమ అవుతుంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి.